ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడుగా. అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదెవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. హలో. ఏమిటి అవతారం? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు గానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదు రండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలాత నరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసం మేకల అరిచినా, మూతిగిల్న కోతిలాగేం తినా మన దగ్గర ఉంటేనే కదండి అవడం. లా చదవడమే స్కాలర్షిప్తో, అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళ వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు, అప్పుడు దాకా అద్దె కూడా వదిలేయండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ మాన్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అరే లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు? ఇంకా రేపే ఒక రోజు అన్నారే. ఓ 120 అంటే మాటల తీసుకోండి. బాధపడతారు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఇచ్చుకోలేను, తగ్గించుకోండి. కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సింది, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఇల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజు నేను కట్టుకోకర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్ ఇస్తున్నారు, గర్వపడండి. ఇదేంటి భయ్యా, 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా, మళ్ళా గిప్పుడు చూస్తానా? ఆ జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకుని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలో బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో, లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వల 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 వల్ల ఆడిపోతాను. ఏనా అసవుతున్నావు కారు గుదిరి కాకల నువ్వునే రాయే. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెక్కువకు రావాలి గాని డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు, రేపు 9 గంటల కల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5,000 బహుమతట. ఈడు చోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలోనికి బహుమతి పొందవచ్చునటయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర